పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టేషన్లో ఉన్నటువంటి కేసుల వివరాలను, రికార్డ్స్ను పూర్తిగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి కాలువ నుంచి గుర్తు తెలియని శవాలు కొట్టుకు వస్తున్నాయని, వాటిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఏలూరు ఆశ్రమం జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పలు ప్రమాదకరమైన ప్రదేశాలు గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. లో 17 మేజర్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజ్ లో మన గోదావరి కాలువకి 21 విలేజెస్ ఉన్నాయి. మేజర్ రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం అంటే యాక్సిడెంట్స్, 3 బ్లాక్ స్పాట్ గుర్తించడం జరిగింది. అందులో పాతకాలం యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కొన్ని సైన్ బోర్డ్స్, అదేవిధంగా కొన్ని ఇంజిన్ డిఫెక్ట్స్ లో మన బ్యారికేట్ పెట్టడం జరిగింది. ప్రజెంట్ కాలువలో చాలా ఎప్పుడైతే వస్తుందని, దీనికి కూడా మనకి లాస్ట్ ఇంతవరకు దగ్గరే ముఖ్యమైన కేసులు మనకి చాలా ట్రెస్ పాసింగ్ నైన్ ఫుట్ కేసులు వస్తున్నాయి. దీని మీద కూడా చర్య తీసుకుంటున్నాయి. మేజర్లీ ఓవరాల్ స్టేషన్ గురించి మాట్లాడితే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చర్చ చేయడం జరిగింది.